అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ మూడు తిమ్మల చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పని, రద్దు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ యాక్సెషన్ చేస్తున్నాం. గత జూలై 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఆ మూడు చట్టాలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే, వలసవాద చట్టాలని వాళ్ళ స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. అంటే ఆ చట్టాల్లో పూర్తిగా మార్పులు చేసి మన దేశీయ పరిస్థితికి అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకురావాలి, వలసవాద చట్టాలు తీసేసామంటే. కానీ ఈరోజు జరిగింది ఏంటంటే, ఆ పాత చట్టాల్లో 85 నుండి 90% అవే సెక్షన్లు కొత్త చట్టాలు ఉన్నాయి. అంటే ఇది కొత్త తీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది. దీనికి పేరు మాత్రం వలసవాద చట్టాలు తీసాం, కొత్త చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. దీనివల్ల ఏంటంటే, ఆ పాత సెక్షన్లో నెంబర్లన్నీ మార్చేసి కొత్త నెంబర్లు పెట్టడం వల్ల మొత్తం జ్యుడిషియరీ కానీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, అలాగే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక సంవత్సరాలు, దశాబ్దాలుగా ఈ పాత సెక్షన్లు అందరికీ కంఠోపాఠంగా ఉన్నాయి. వాటన్నిటిని మార్చేసి కొత్త సెక్షన్లు పెట్టారు. ఇది ఒక కారణమైతే, ఈ కొత్త చట్టాల్లో పెట్టినటువంటి కొత్త సెక్షన్లు పౌర హక్కులను హరించే విధంగా ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు అనేక తీర్పులో చెప్పింది, అనవసరంగా మామూలు నేరాల్లో ముద్దాయిల్ని సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకురావద్దని చెప్పాను. కానీ కొత్త చట్టాల్లో పోలీసులకి ఆ విశేషమైనటువంటి అధికారాలు ఇచ్చారు. అంతేకాదు, కోర్టులో అధికారాలను తగ్గించి పోలీసులకు అధికారాలు పెంచారు. అంటే ఒక రకంగా పౌర హక్కులకి పక్షంగా ఉన్నటువంటి కోర్టులకి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు ఇవ్వడం అంటే పౌర హక్కుల్ని కాలరాయడమే. అట్లాంటి చట్టాలని వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే ఇంతకుముందు ఎవరైనా బాధితులు మా మీద మాకు ఫలానా అన్యాయం జరిగింది, నేరం జరిగిందని చెప్పి కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ కొత్త చట్టం ప్రకారం 14 రోజులు మేము దాన్ని విచారణ చేస్తున్నాం అని చెప్పేసిన పేరుతోటి ఎఫ్ఐఆర్ నమోదు చేయక్కర్లా. అంటే ఇవన్నీ కూడా బాధితులకి న్యాయం చేసేట్టు కాకుండా న్యాయాన్ని నిరాకరించేదిగా ఉన్నాయి, పోలీసులకు అధికారాలు పెంచేటట్టు ఉన్నాయి. కాబట్టి చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కొత్తగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త మూడు చట్టాల మీద వ్యతిరేకంగా ఈరోజు మేము ధర్నా చేయడానికి ధర్నా చేస్తున్నాము. ఈ కొత్త చట్టాల వల్ల న్యాయవాదులకి, ప్రజలకు కూడా ఎంతో నష్టం కలుగుతుందండి. ఇందులో కొన్ని సెక్షన్స్లో మీరు బిఎన్ఎస్ఎస్లో వాటిలో చూస్తే మ్యాజిస్ట్రేట్ అన్న కొత్త పదాన్నే తీసేశారు. కొన్ని సెక్షన్స్లో మ్యాజిస్ట్రేట్ అన్న పదాన్ని తీసేస్తే అంటే ఆ హక్కులు, ఆ పవర్స్ ఎవరికి ఇచ్చినట్టు, ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టు, దీన్ని అలా ఉన్నప్పుడు ప్రజలు వారి హక్కులు కాపాడడానికి కానీ వాళ్ళకి రక్షణ కలిగించడానికి కానీ న్యాయవాదుల దగ్గరకు వచ్చినప్పుడు వారికి మేము ఎలాంటి భరోసా, ఎలా ఏం చేస్తామో అన్నది ప్రశ్నార్థకం అండి. దీంట్లో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ మూడు చట్టాలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది న్యాయవాదుల మీద కూడా వాళ్ళ మీద హింస జరిగిందండి. అవి కూడా జరిగాయి. అంటే ఇప్పుడే ఇలా ఉన్నప్పుడే వీటి మీద ఇంకా రాను ఇంకెంత పౌర హక్కులకి, ప్రజలకి జరిగే వాటి మీద ఎంత హాని జరుగుతుందో అది తెలుసుకొని ఈ మూడు చట్టాలు కూడా చాలా హానికరంగా ఉన్నాయి. రాను న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రశ్నార్థకంగా ఉందండి. ఈ మూడు చట్టాలు రాను న్యాయ వ్యవస్థ ఏమవుతుంది అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ప్రజల యొక్క పౌర హక్కుల్ని పూర్తిగా హరించే సెక్షన్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. వాటి ఆ సెక్షన్స్ని పెట్టేటప్పుడు కూడా, వాటిని వివరించేటప్పుడు కూడా చాలా ప్రశ్నార్థకంగా, అంటే ఇప్పుడు మేము కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడానికి కానీ ముందు వాళ్ళని అడగడానికి కానీ ఎలా అడగాలి అన్నది కూడా ప్రశ్నార్థకంగా కొన్ని సెక్షన్స్ని పొందుపరచడం జరిగిందండి. కాబట్టి ఈ మూడు చట్టాలని కూడా రద్దుపరచాలని చెప్పి మేమందరం ఏకకంఠంతో కోరుతున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.